ఫ్రెండ్స్ పెరుగుంది మిర్చీలు ఉన్నాయి దీన్ని మనం చల్ల మిరపకాయలు అంటారు కదా అవి తయారు చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఎందుకంటే ఒకవేళ ఎక్కువ రోజులు అయితే పెరుగు పాడైపోతుంది మిర్చీలు పాడైపోతాయి అనవసరంగా ఎందుకు ఒకసారి దీన్ని మనం చల్ల మిరపకాయలు తయారు చేద్దాం సో ముందుగా చల్ల ఎలా కలుపుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఈ పెరుగు ఉందండి ఈ పెరుగును ఇందులోనే ఉంచి మనము గిల కొట్టుకుందాం ఫస్ట్ ప్లాస్టిక్ అయితే పాడైపోతుంది అందుకని స్టీల్ బౌల్ తీసుకుందాం బాగా గిల కొట్టుకోండి ఫ్రెండ్స్ దీన్ని ఏమంటారు చిలకడం అంటారు మీరు దీన్ని ఎంత బాగా చిలుకుతారో మీకు చల్ల మిరపకాయలు అంత రుచిగా తయారవుతాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ చల్ల రెడీగా ఉంది ఇలా మధ్యలోకి చీరండి ఇట్లా జస్ట్ అంతే ఒక ఘాటు పెట్టండి ఎక్కువ దాన్ని చీల్చి చెండాడకండి సో ఇవి చల్ల మిరపకాయలు ఇప్పుడు చల్లని ఎలా కలపాలి అనేది ఒక్కసారి చెప్తాను మీకు ముందుగా ఒక బౌల్ తీసుకోండి ఆ బౌల్లో తయారు చేసుకున్న చల్లను పోసేసుకోండి కొంచెం ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకొని బాగా కలపండి ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు మామూలు కంటే కొంచెం ఎక్కువే పడుతుంది అన్నమాట ఈ ప్లాస్టిక్ బౌల్లో ఇది ఎందుకు వాడద్దు అంటున్నానంటే ఇది స్టీల్ది టప్పర్వేరు అయినా సరే ఆ కంటెంట్ దీంట్లోకి రావచ్చు కొంచెం జీరా తీసుకోండి పప్పు గుత్తితో నలపండి మరీ పౌడర్ చేయొద్దు జస్ట్ నల్ల కొట్టండి ఇందులో వేసేసుకోండి ఇప్పుడు దీన్ని బాగా తిప్పండి ఒకసారి టేస్ట్ చూడండి అబ్బో ఇప్పుడే మొత్తం తాగేయాలనిపిస్తుంది నాకైతే వద్దు ఎక్కువ తాగితే మళ్ళీ మనకు సరిపోదు సో దీంట్లో మిరపకాయలు వేసేయడమే సింపుల్ ఓకే వేసేసాం కొద్దిగా ఇలా మిక్స్ చేసేసేయండి గుడ్డ కప్పి ఇలా పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్ మొన్న చల్ల మిరపకాయలు చల్లలో వేసి పెట్టినా కదా ఈరోజు బయటకు తీసి కొంచెం ఎండబెట్టాలి ఒకవేళ ఎండ లేకపోతే ఆరబెట్టాలి నీడకైనా సరే సరే ఈడ పెడతా ఆరని కొంచెం పొద్దున గుర్తు చేసేది ఉంటుంది పైకి తీసుకెళ్ళి ఆడ నేను ఒక గంట సేపు ఉంటా కాబట్టి గంట ఎండినా కానీ ఎండినట్టే మంచిగా ఉంటుంది సో చల్ల మిరపకాయల ప్రాసెస్ చూశారు కదా ఇంతే అండి సింపుల్ అంటే మనం ఏదైనా తయారు చేయడానికి పూనుకుంటే వస్తాయి ఏమైనా లేకపోతే ఎట్లా తయారు చేస్తారో ఎట్లా తయారు చేస్తారో అని ఆలోచిస్తూ కూర్చున్నాం అనుకోండి అసలు ఏం చేయలేము అందుకని ఏదైనా ఫస్ట్ దూకేయాలన్నమాట దూకి అందులో ఏముందో తెలుసుకోవాలి ఎక్కువ ఆలోచిస్తే ఏమవుతుంది ఆశాభంగం ఏమంటారు కదా టూ మచ్ అనాలిసిస్ లీడ్స్ టు పెరాలసిస్ కాబట్టి ఎక్కువ ఆలోచించకండి